హలో ఫ్రెండ్స్, 11న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. బుజ్జమ్మ అక్కడ అక్షరని అదంతా చూసి శృతి చెప్పిన మాటలు పట్టుకొని ఇంటికి వచ్చేస్తుంది చాలా కోపంగా. ఇకప్పుడు కాశీ ఇలా అంటూ ఉంటాడు, మళ్ళీ ఏమైంది నీకు అని అంటే ఇకప్పుడు అరవింద ఇలా అంటూ ఉంటాడు, ఏమైందమ్మా ఎందుకు అలా తిరిగి వచ్చేసావు, ఏం జరిగింది అక్కడ అని అంటే ఇకప్పుడు బుజ్జమ్మ అయ్యింది నాకు కాదు అరవింద అక్షరకి అని అంటే అక్షర ఏం చేసిందమ్మా అని చెప్పి అరవింద అంటాడు. అలా అనేసరికి బుజ్జమ్మ ఇలా అంటూ ఉంటుంది, మోసం చేసింది అరవింద, మనల్ని మోసం చేసింది, మరో పెళ్లి చేసుకుంది అని చెప్పి అంటుంది. అలా అనేసరికి ఇకప్పుడు అరవింద ఇలా అంటూ ఉంటాడు, ఏం మాట్లాడుతున్నావమ్మా, నా అక్షర పెళ్లి చేసుకోవటం ఏంటమ్మా అని చెప్పి అరవింద అంటాడు. అలా అంటే ఇక పెళ్ళి అన్న మాట వినేసరికి కాశీ అలాగే అపర్ణ అందరూ షాకింగ్గా అలా చూస్తూ ఉండిపోతారు. ఇకప్పుడు అరవింద నమ్మకపోవటంతో బుజ్జమ్మ అరవిందని తీసుకొని అక్షర తింటూ ఉంటుంది. అక్షర అలాగే అన్నయ్య అంటుంది కదా, అతడు అలాగే బుజ్జి ముగ్గురు కూర్చొని తింటూ ఉంటారు. ఇకప్పుడు వెంటనే బుజ్జమ్మ అరవిందని తీసుకొని అక్కడికి వచ్చేస్తుంది. ఇక బుజ్జికి వాటర్ తాగిస్తూ ఉంటాడు అక్షర అన్నయ్య. ఇకప్పుడు అక్షర నవ్వుతూ అతన్ని చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే అరవిందని బుజ్జమ్మ అక్కడికి తీసుకొని వచ్చేసి ఇలా చూపిస్తుంది. చూపించేసరికి ఇకప్పుడు అరవింద అక్షరని చూసి షాకింగ్గా అలాగే చూస్తూ నిలబడి ఉండిపోతాడు. ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది. ఇక ఫుల్ ఎపిసోడ్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఇక అరవింద అక్షర పెళ్లి చేసుకుందని నమ్ముతాడా నమ్మడా, అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకోవచ్చు. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.